నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. ఈ వీడియోలో నేను పిఎస్సిసిలో సింపుల్ ఎడిట్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మీరు నేను చెప్పే స్టెప్స్ ఫాలో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా వస్తుంది ఎడిటింగ్ అనేది. సో ఫస్ట్ మీరు వచ్చేసి పిఎస్సిసిలో ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోండి. సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇమేజ్ ఇంపోర్ట్ క్లిక్ చేసి ఇది వచ్చేసి మీరు 8 to 12 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు. అండ్ చాలామంది ఏమంటున్నారంటే గ్యాలరీలో ఉన్న ఫొటోస్ చూపించట్లేదని, చూపించకపోతే ఇది ఆన్ పెట్టేసేయండి ఇలా, లేకపోతే ఆఫ్ పెట్టేసేయండి. క్లిక్ ఆన్ డన్. డన్ నొక్కిన తర్వాత సెట్టింగ్ అనేది మనకు రిజల్యూషన్ అనేది హైగా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏమంటే హెచ్డి పిక్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇది వచ్చేసి ఎక్కువ ఎంబీలో ఉంటుంది, సో అందుకే నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనిపైన మనము బ్యాక్గ్రౌండ్ అనేది ప్లేస్ చేయాలి. సో నేను క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, ఈ లేయర్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ, దెన్ చూస్ ద బ్యాక్గ్రౌండ్. ఈ వింగ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు ఫస్ట్ చిన్నగా కనిపిస్తుంది అంటే, ఎందుకంటే పిక్ వచ్చేసి మనకు కేబీలో ఉంది, ఏది ఇది బ్యాక్గ్రౌండ్ పిక్. అండ్ మన హెచ్డి పిక్ వచ్చేసి హెచ్డిలో ఉంది కాబట్టి ఇది అనేది చిన్నగా కనిపిస్తుంది ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. దెన్ ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో, ఏ పిక్ అయితే ఆ వింగ్స్ పైన ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ ఇప్పుడు ప్లేస్ చేయండి. సో నేను మళ్ళీ ఇదే పిక్ ప్లేస్ చేస్తున్నా. సో ఇలాంటి పోజ్ ఉన్న పిక్ చూసుకోండి, ఎందుకంటే వింగ్స్కి ఫుల్ ఫోటో ఉన్న పిక్ అయితే సూపర్గా వస్తుంది. అండ్ ఇలా కలర్స్ ఎక్కువ కలర్ఫుల్ పిక్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు వచ్చేసి మీరు థర్డ్ లేయర్లో థర్డ్ బ్రష్లో థర్డ్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇందులో నేను బ్రష్ సెలెక్షన్ అనేది, ఇందులో నేను క్రాపింగ్ అనేది డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇది నా రెగ్యులర్ వీడియోస్లో కాకుండా ఇది డిఫరెంట్ క్రాపింగ్ చూపిస్తున్నా, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఉంది. ఇలా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఎక్కువ ఉంది, సో సెలెక్షన్ ఈజీగా అవ్వదు. సో ఇది మీ పిక్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి మీ పిక్ని సెలెక్ట్ చేసుకోండి, అది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్కడైతే కావాలో అక్కడైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా పిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం కాకుండా. సో కేర్ఫుల్గా అప్లై చేయండి. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చి మనము రిఫైన్ ఎడ్జ్లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా లెగ్స్ దగ్గర కూడా మనం అప్లై చేయాలి. సో ఇలా ఇది వచ్చేసి కొంచెం ఈజీగా అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఎందుకు నేను సెలెక్ట్ చేయట్లేదు అంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం థిక్గా ఉంది. అండ్ ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్, నేను ఈ పిక్లో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా లేదు, సో అందుకే నేను ఈ సెలెక్షన్ తీసుకున్నా. సో మీరు కూడా చూడండి గాయస్, పిక్ని బట్టి మీరు సెలెక్షన్ చేయాలి క్రాపింగ్ కోసం. అండ్ ఇక్కడ షూ కింద కూడా మీరు చూసుకోవాలి. సో ఇలాంటి పిక్ అయితే ఇలాంటి పోజ్తోని దిగండి, పర్ఫెక్ట్ సూపర్ సూట్ అవుతుంది ఈ పిక్కి, ఎందుకంటే ఈ వింగ్స్ బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యే పోజ్ ఇదే బెస్ట్ పోజ్. ఆరెల్స్ మీ దగ్గర ఏ స్టాండింగ్ పోజ్ ఉన్నా అది తీసుకోండి, ఇలాంటి పిక్ బాగా సూట్ అవుతుంది దీనికి. సో ఈ మధ్యలో గ్యాప్ అనేది మీరు మైనస్ తీసుకోవాలి. సో ఇది నేను నెగటివ్ మోడ్ పెట్టేస్తున్నా, నెగటివ్ మోడ్ పెట్టేసి ఈ గ్యాప్లో నేను అప్లై చేసేస్తున్నా. సో ఇట్స్ ఈజీ. బ్రష్ సైజ్ వచ్చేసి మీరు చూడండి,
డ్రెస్ సైజ్ నేను ఇది 6 తీసుకున్నా, హార్డ్నెస్ ఫ్లో స్ట్రెంగ్త్ అది ఓకే, హార్డ్నెస్ 0 తీసుకోవాలి, ఫ్లో స్ట్రెంగ్త్ సారీ హార్డ్నెస్ 6 తీసుకోవాలి, సారీ హార్డ్నెస్ 100 తీసుకోవాలి, ఫ్లో ఒపాసిటీ కూడా 100 తీసుకోండి. సో ఇది ఓకే పర్ఫెక్ట్ వచ్చేసింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లిక్ ఆన్ పెన్సిల్ సింబల్. మనం రెగ్యులర్గా క్లియర్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే, కానీ ఇక్కడ మనము ఏం చేయాలంటే ఫస్ట్ రిఫైనేజ్ చేయాలి. దేనికైనా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే మన పిక్ సెలెక్ట్ చేసుకున్నా రిఫైన్ ఎడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిఫైన్ ఎడ్జ్ తర్వాతనే క్లియర్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. సో రిఫైన్ ఎడ్జ్ ఫస్ట్ మీరు రిఫైన్ ఎడ్జ్కి చేసేటప్పుడు మీ పిక్లో ఎక్కడైనా ఇలా అప్లై చేయండి అండ్ జూమ్ చేయండి. జూమ్ చేసి హెయిర్ దగ్గర ప్రాపర్గా సెలెక్షన్ చేసుకోండి, అప్పుడే మనకి హెయిర్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ అవుతుంది. లేకపోతే హెయిర్ దగ్గర కొంచెం పర్ఫెక్ట్ రాదు. సో హెయిర్ దగ్గర ఇప్పుడు ప్రాపర్గా అయిపోయింది అండ్ షెడ్ దగ్గర ఎక్కడ మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ ఇలా అప్లై చేయండి, పర్ఫెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిఫైన్ ఎడ్జ్ కంప్లీట్ అయింది, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే నొక్కడం మాత్రం మర్చిపోకండి, ఓకే నొక్కకపోతే మళ్ళీ చేసిందంతా పోతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కేసి ఈసారి ఎక్స్ట్రాక్ట్ నొక్కండి, క్లియర్ నొక్కొద్దు, ఎక్స్ట్రాక్ట్ నొక్కండి. ఎక్స్ట్రాక్ట్ నొక్కితే బ్యాక్గ్రౌండ్ పోతుంది, క్లియర్ నొక్కితే మీ పిక్ అనేది పోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ నొక్కండి, మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి డీసెలెక్ట్ నొక్కండి, క్లియర్ కింద ఉంటుంది, డీసెలెక్ట్ నొక్కండి. సో ఇలా వస్తుంది. దెన్ నెక్స్ట్ యాండ్ సింబల్ నొక్కండి, యాండ్ సింబల్ నొక్కి ట్రాన్స్ఫార్మ్ నొక్కండి. డీసెలెక్ట్ నొక్కిన తర్వాతనే ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేస్తుంటే చూడండి ప్రాబ్లం వస్తుంది. సో ఇలా హెడ్ పైన రింగ్ వచ్చేటట్టు చూడాలి అండ్ లెగ్స్ అనేది గ్రౌండ్ పైన ఉండేటట్టు చూడాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ నేను ఇది ఓకే క్రాపింగ్ అయిపోయింది అండ్ ప్లేసింగ్ కూడా అయిపోయింది. అండ్ లేయర్ వచ్చేసి నేను అదే మన పిక్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఎఫెక్ట్స్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎఫెక్ట్ వచ్చేసి కర్వ్స్లో స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా, ఇది వచ్చేసి ఫేస్ వైట్నింగ్ కోసం. సో ఫేస్ వైట్నింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదా. సో స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేయండి, క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత ఇలా మన బ్రష్కి అనేది వైట్ వస్తుంది. సో ఆ బ్రష్తోని ఇక్కడ ఇలా అప్లై చేయండి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ మోర్ వైట్నెస్ యూ కెన్ ఇంక్రీజ్ మోర్, మీరు అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్జెస్ నీట్గా రాలేదు, నేను దానికోసం కూడా చెప్తా ఎలా చేయాలో. పిక్ యొక్క ఎడ్జెస్ అనేది ప్రాపర్గా లేదు, సో దానికి కూడా నేను చెప్తా టిప్. చాలామంది ఎడ్జెస్ కూడా ప్రాపర్గా రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా క్రాపింగ్ చిన్న కొంచెం పోతుంది, ఏం కాదు, అది మనము సెట్ చేసుకోవచ్చు. సో ఇది అయిపోయింది, వైట్నెస్ వేసేసిన నేను. నెక్స్ట్ సెకండ్ లేయర్లో బ్రష్ ఎరేజర్ అని ఉంటుంది, బ్రష్ సైజ్ వచ్చేసి ఇలా తక్కువ తీసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడైతే పర్ఫెక్షన్ రాలేదో అక్కడ ఇలా అప్లై చేయండి. సో ఎక్స్ట్రాస్ అంతా తీసేసేయండి, బెటర్ మనకి ఇంకా పర్ఫెక్ట్ పిక్ వస్తుంది. ఇలా స్మూత్గా తీసేయండి, ఎక్కడైతే పర్ఫెక్షన్ లేదో అక్కడ కూడా ఇలా అప్లై చేయండి, పిక్ పర్ఫెక్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ లోపల ఇది కూడా పర్ఫెక్ట్ కట్ కాలేదు, క్రాప్ కాలేదు. సో సెలెక్షన్ అప్పుడే జాగ్రత్తగా చూసుకోండి అండ్ రీఫైన్ ఎడ్జ్ అప్పుడు కొంచెం చేంజ్ అవుతుంటుంది, అది కూడా చూసుకోండి. సో ఇక్కడ ప్యాంట్ దగ్గర ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినాయి, సో అది కూడా నేను ఎరేజర్తోనే ఎరేజ్ చేసేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇలా మనము పర్ఫెక్ట్ కానీకి ఇలా ఎరేజ్ చేస్తూ పోవాలి.
సో టైం ఎక్కువ తీసుకున్నా, మీరు ఫస్ట్ టైం టైం ఎక్కువ తీసుకున్నా మీకు అలవాటు అవుతుంటే ఈజీగా అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ప్రాపర్గా లేదు. సో ఇది వచ్చేసి నేను ఎరేజింగ్ కంప్లీట్ చేసిన. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను షర్ట్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. షర్ట్ కలర్ వచ్చేసి ఎఫెక్స్ బ్రష్ తీసుకోండి. ఎఫెక్స్ బ్రష్లో సారీ ఎఫెక్ట్లో మనము కలర్ కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నా. కలర్ బ్యాలెన్స్లో నేను రెడ్ అనే రెడ్ కలర్ అనేది స్లైట్గా స్లో రెడ్ కలర్ అనేది నేను కొంచెం ఇంక్రీజ్ చేసేసిన. క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కేసిన. రైట్ సింబల్ నొక్కిన తర్వాత నేను ఆ కలర్ అనేది షర్ట్ పైన అప్లై చేస్తా. దట్స్ ఆల్. సో ఇలా షర్ట్ కలర్ అనేది రెడ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ ఇది పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. అండ్ మీరు ఈ బ్రషింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి, అండ్ పక్కన అంటకుండా చూసుకోవాలి. సో ఇది కొంచెము పర్ఫెక్షన్ ఉంటేనే ఈజీగా వస్తుంది. కొంచెం మనం పిఎస్సిసిలో పర్ఫెక్ట్ అయితే ఈ బ్రషింగ్ అనేది ఈజీగా వస్తుంది. కొంచెం నేను స్పీడ్గానే వెళ్తా, మీరు స్లోగా చూసుకుంటా చేసేయండి. అండ్ ఎడ్జెస్ దగ్గర ప్రాపర్గా అప్లై చేయండి, ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర ఎక్స్ట్రా వస్తుంది మళ్ళీ అప్లై చేస్తున్నప్పుడు అవుట్ సైడ్. మనం ఎడ్జెస్ దగ్గర మెయిన్గా ప్రాపర్గా చేస్తే మొత్తం ఈజీగానే అయిపోతుంది. సో అలా ఎడ్జెస్లో ఎక్స్ట్రాస్ వస్తాయి, అది తీసేయాలి, మళ్ళీ ఎరేజ్ చేసేయాలి. ఆర్ ఎల్స్ మీరు అది ఆటోడెస్క్లో ఈజీగా పోతుంది అది కూడా. ఎడ్జెస్ లేని దగ్గర మీరు ఈజీగా వేసేయచ్చు, అండ్ ఎడ్జెస్ ఉన్న దగ్గర అంటే ఇలా ప్రాపర్గా అప్లై చేయండి. అండ్ ఇది కూడా అకార్డింగ్ టు ద బ్రైట్నెస్ లానే మనకు వస్తుంది. ఇది కలర్ లాగా ఉండదు. బ్రైట్నెస్ తక్కువ ఉన్న దగ్గర తక్కువ కలర్ ఉంటుంది, ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న దగ్గర ఎక్కువ కలర్ వస్తుంది. సో ఇలా షర్ట్ కలర్ అనేది చేంజ్ అయింది. అండ్ షూస్కి కొంచెం నేను కలర్ అనేది డిక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే షూ వచ్చేసి కొంచెం ఎక్కువ రెడ్ కలర్లో ఉంది ఆల్రెడీ. సో షూకి నేను కొంచెం కలర్ డిక్రీజ్ చేసి క్లిక్ ఆన్ ఓకే నొక్కుతున్నా, అది షూ పైన అప్లై చేస్తున్నా. సో ఇలా అప్లై చేయండి. దెన్ కలరింగ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కొంచెం లిటిల్ బ్రైట్నెస్ పెంచుతున్నా. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి కర్వ్స్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేస్తే మనకు కొంచెం వైట్ షేడ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇలా మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ వస్తుంది. సో ఇలా కొంచెం ఇంక్రీజ్ చేస్తే కొంచెం వస్తుంది. సో నేను ఇంత క్లిక్ చేసి ఓకే నొక్కుతున్నా. ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది నేను మర్జ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఈ పిక్ అనేది కొంచెం డిస్టెన్స్లో ఉంది. సో యాడ్ సింబల్ క్లిక్ చేసి యాడ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేస్తున్నా. ఫిల్ అండ్ స్ట్రోక్లో నేను టైప్ వచ్చేసి స్ట్రోక్ పెట్టేస్తున్నా. స్ట్రోక్లో కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఇది వచ్చేసి నేను హార్డ్ క్రాపింగ్ చూపించిన. హార్డ్ పిక్స్ ఎలా క్రాప్ చేయాలో ఈ వీడియోలో చూడండి. అండ్ ఇలా కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ చేసి క్లిక్ ఆన్ ఓకే. అండ్ నేను దీనిపైన నేను నా లోగో అనేది నేను యాడ్ చేసుకుంటా. సో నెక్స్ట్ ఈ లేయర్ పైన నేను ప్లస్ సింబల్ సారీ సో ఈ కింది ఈ 12 మెగాపిక్సెల్ పెట్టుకున్నప్పుడు ఓన్లీ 3 లేయర్స్ వస్తుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది కింది లేయర్కి నేను మర్జ్ చేస్తున్నా. మర్జ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫోటో లేయర్ ఆప్షన్ చూపిస్తుంది.
సో మీరు కంగారు పడొద్దు గాయస్, 3 లేయర్స్ తర్వాత లేయర్ అయిపోయిందని. సో ఇలా మీరు లేయర్ మర్జ్ చేసుకున్నాక ఇంకో లేయర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా లోగో అనేది నేను యాడ్ చేసుకుంటున్నా, మీరు కూడా ఒక లోగో క్రియేట్ చేసుకోండి. అండ్ లోగో క్రియేషన్ కూడా నేను చూపించిన వీడియోస్లో చూడండి గాయస్. ఇలా ఎస్ఆర్ అని క్రియేషన్ అని నేను చేసి పెట్టుకున్న లోగో. అండ్ దెన్ క్లిక్ ఆన్ డన్, డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత ఈ పిక్ వచ్చేసి మనకు ఓన్లీ పిఎస్సిసిలో సేవ్ అవుతుంది. పిఎస్సిసిలో సేవ్ అయిన తర్వాత మనము గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలో అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ ఎంబీ పిక్ యొక్క ఎంబీ కూడా నేను కంప్లీట్గా ఇక్కడ చూపిస్తాను. సో క్లిక్ ఆన్ షేర్ సింబల్, షేర్ సింబల్ నొక్కిన తర్వాత సేవ్ టు గ్యాలరీ నొక్కండి. సేవ్ టు గ్యాలరీ నొక్కిన తర్వాత మనం ఏ పిక్ అయితే చేసినామో అది క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఓకే నొక్కండి. క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత పిక్ అనేది మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో కొంచెం ప్రాసెసింగ్ పబ్లిషింగ్ అనేది ఇలా పడుతుంది. సో పిక్ వచ్చేసి మనకు మొబైల్లో సేవ్ అవుతుంది, మన మొబైల్లో గ్యాలరీలో పిఎస్సిసి అనే దాంట్లో సేవ్ అవుతుంది. సో పిఎస్సిసి అనే ఆల్బంలో ఆల్బమ్ ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ పైన డీటెయిల్స్ కనిపిస్తుంది, డీటెయిల్స్లో సైజ్ వచ్చేసి 5.59 MB. సో ఎంబీ అనేది మొత్తం ఎక్కువ ఏం తగ్గలేదు. అండ్ ఎడ్జెస్ అనేది మీరు ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో మీరు ఇంకా క్లియర్ చేసుకోవచ్చు. పిక్ అనేది పర్ఫెక్షన్ వచ్చేసింది చూడవచ్చు. సో ఇలా షూస్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసినాయి అండ్ గ్రౌండ్లో నిల్చున్నట్టు ఇలాగా వచ్చేసినాయి. సో చూడవచ్చు పిక్ అనేది మంచి పర్ఫెక్ట్ లుక్తో కనిపిస్తుంది. సో గైస్ థ్యాంక్ యూ, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్.